Friends, videos ki important endante quality. So aa quality pokunna videos ni compress cheyochcha ante video size ni tagginchochcha ante yes tagginchochu. So adi e vidhangano ee video lo chuddam. Hi friends, na peru Saikiran from Telugu Tech TV. Ilanti technology videos inka technology ki sambandhinchin updates e okkati kuda miss kaakunda chudalanukunte కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని వెంటనే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోస్ ది క్లారిటీ ఏమాత్రం కూడా పోకుండా వీడియోస్ సైజ్ ని తగ్గించాలంటే మనం ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి. సో ఆ సాఫ్ట్వేర్ పేరు హ్యాండ్ బ్రేక్. సో మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళేసి హ్యాండ్ బ్రేక్ అని టైప్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఒకటి వచ్చింది కదా, ఓపెన్ సోర్స్ వీడియో ట్రాన్స్కోడర్ అని. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పైనాపిల్ సింబల్తో హ్యాండ్ బ్రేక్ అని వస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఓకేనా, సో సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఒక 10 MB ఉంది. సో డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాము. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఓపెన్ చేద్దాం హ్యాండ్ బ్రేక్. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీద చూసినట్లయితే ఓపెన్ సోర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఒక్క వీడియోని కంప్రెస్ చేయాల్సి ఉంటే కింద ఓపెన్ ఏ సింగిల్ వీడియో ఫైల్ అని క్లిక్ చేయండి, లేకపోతే ఒక 10 వీడియోస్ అలా ఒక ఫోల్డర్లో ఉంటే మీద ఫోల్డర్ బ్యాచ్ స్కాన్ అని క్లిక్ చేయండి. ఓకేనా, సో నా దగ్గర ఓన్లీ 1 వీడియో ఫైల్ ఉంది కాబట్టి నేను ఓపెన్ ఏ సింగిల్ వీడియో ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినట్లయితే వీడియో ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే బిఫోర్ కంప్రెసింగ్ అని ఉంది కదా, సో నేను ఈ వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఓపెన్ చేశాను. సో ఆ వీడియో అనేది ఇక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వెబ్ ఆప్టిమైజ్డ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వెబ్ ఆప్టిమైజ్ అని క్లిక్ చేశాక ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, సో బ్రౌజ్లోకి వెళ్ళండి. సో ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, సో నాకు సేమ్ అదే ఫోల్డర్ కాబట్టి సో ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి ఆఫ్టర్ కంప్రెసింగ్ అని ఇస్తున్నాను చూడండి. సో సేవ్ కొట్టాను. సో సేవ్ కొట్టి మీద స్టార్ట్ ఎన్కోడర్ క్లిక్ చేయండి. సో కింద చూసినట్లయితే మీకు టైం చూపిస్తుంది ఎంత టైం అవుతుందని. సో మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ మీ వీడియో సైజ్ బట్టి 5 to 10 మినిట్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసినట్లయితే ఎన్కోడింగ్ అనేది అయిపోవడానికి వచ్చింది. సో ఇది మీ సిస్టమ్ స్పీడ్ బేస్ చేసుకొని ఉంటుంది, ఇంకా మీ వీడియో సైజ్, సో దాన్ని బట్టి కంప్రెసింగ్కి టైం తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కింద చూసినట్లయితే కనిపిస్తుంది కదా క్యూ ఫినిష్ అని. సో మీరు ఎక్కడైతే డెస్టినేషన్ ఫోల్డర్ ఇచ్చారో అక్కడ ఈ వీడియో అనేది కంప్రెస్ అయిపోయి అక్కడ సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా 2 వీడియోస్ ఉన్నాయి, ఒకటేమో బిఫోర్ కంప్రెసింగ్ ఇంకొకటేమో ఆఫ్టర్ కంప్రెసింగ్, చూసారు కదా. సో ఇప్పుడు మనం దీని సైజ్ చూద్దాము. బిఫోర్ కంప్రెసింగ్ సైజ్ వచ్చేసి 496 MB ఉంది. సో ఆఫ్టర్ కంప్రెసింగ్ సైజ్ వచ్చేసి 202 MB ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని క్లారిటీని చెక్ చేసాము. కంప్రెస్ చేసిన వీడియో క్లారిటీని చూసాము. సో ఇది మనం కంప్రెస్ చేసిన వీడియో చూడండి ఆఫ్టర్ కంప్రెసింగ్. చూసినట్లయితే ఏమాత్రం క్లారిటీ కూడా తగ్గదు, సేమ్ అది ఎలా ఉందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది, ఓన్లీ సైజ్ అనేది తక్కువ అవుతుంది, చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వీడియో క్లారిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి తగ్గకుండా వీడియో సైజ్ని కంప్రెస్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పటికో దిస్ ఈ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.